వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు పదహైదు సంవత్సరాలు పసిబాలు గుడ్డబెట్టి పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపేస్తే ఈ పొద్దుడు కూడా దాదాపుగా నెల కావస్తుంది నెల కావస్తున్నా కూడా ఆ ఏరియా మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఇంత కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా ఉండి కూడా ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఆ కుటుంబ కుటుంబానికి మేము సపోర్ట్ ఉంటాము అని ఇంతవరకు కూడా మాట్లాడలేదంటే ఎంత పైచాకంగా ఈ ప్రభుత్వం నడుపుతున్నారనేది కూడా మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా అయి ఉండి బీసీలకి ఏదో ఉద్ధరిస్తున్నాము బీసీలకి ఇచ్చినట్ల పదవులు మేము ఎవరు ఎవరని ఇచ్చినారా అని చెప్పి పెద్ద పొగుడుతున్నారే బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఒక పసిపాలనికి పరమర్శించి ఆ కుటుంబానికి అతి గతి లేకోకుండా ముందుకు కూడా పోలేకపోతున్నాడు అంటే ఆ జోగి రమేష్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రతిపక్ష నాయకుల్ని ఆ తరంగా మాట్లాడుతున్నాడు అంతగా భాష అనేది కూడా లేకోకుండా అంత అభిషకంగా మాట్లాడుతుంటే మరి ఈ పసిపిల్లలు కనపడలేదా ఆ చంపినోళ్ళకి శిక్ష వేయాలనేది కూడా కొద్ది కూడా జ్ఞానం లేదా సంస్కారం లేదా ఈ జోగి రమేష్కి బీసీ మంత్రులంతా ఏం చేస్తున్నారు కనీసం నారా చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు ఆడికి దగ్గరకు పోయి ఆ పాపని దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకొని రకరకాలుగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అధికార పార్టీ ఉండి కూడా వాటికి కనీసం కొంత కూడా సాయం పడుకోకున్నట్లుగా ఇది చేస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత అణిగి తొక్కే ధోరణి ఉందనేది కూడా ఒకరు గమనించుకోవాలా బీసీలు అందుకే బీసీ నాయకులు బీసీలు మేధావులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని చిన్న పిల్లల కాటి నుంచి పెద్ద పిల్లల వరకు మానభంగాలు అటు మైనార్టీలను వదలట్లేదు ఇటు ఎస్సీ ఎస్టీలను కూడా వదలట్లేదు ఏ ఒక్కరిని కూడా వదులుకోకుండా ఈ విధంగా చేయడము పద్ధత అందుకే నేనేమంటున్నానంటే బీసీలకు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నామంటే మనం ఏదేమైనా కానీ ముందుకు పోతాం ఎందుకంటే బీసీలు చట్టాలు ఉన్నాయి కాబట్టి బీసీలు చట్టం తీసుకొస్తాడు కాబట్టి మనకు బీసీలు రక్షణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను